2019 ఎన్నికల్లో బీజేపీని దోషిగా నిలబెట్టడమే చంద్రబాబు అజెండా అని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం విశాఖలో అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, పోలవరం పూర్తయితే మోదీకి పేరు వస్తుందని చంద్రబాబు భయపడ్డారన్నారు. చంద్రబాబు పక్కన మనీ ల్యాండరింగ్, సెక్స్ రాకెట్ నిందితులు ఉన్నారని కన్నా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. చంద్రబాబు తుఫాను నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లలేకపోయారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. భాజపా శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, విశాఖ భూకుంభకోణం భాజపా బయటపెట్టిందని, కానీ సిట్ నివేదికను బయటపెట్టకుండా ఎందుకు దాచారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా అవినీతి కనిపిస్తోందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం పట్టిసీమ అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా తెలుగుదేశం నేతలకు జీవీఎల్ నిద్ర లేకుండా చేస్తున్నారని, జీవీఎల్ కన్నా వ్యాఖ్యలు బాంబుల్లా పేలుతున్నాయన్నారు. వచ్చే 6 నెలల్లో తేదేప ఎక్కడికి పోతుందో ప్రజలకే తెలుస్తుందన్నారు. ఈ ధర్నాలో కన్నాతో పాటు జీవీఎల్, షానవాజ్ హుస్సేన్, పురంధేశ్వరి పాల్గొన్నారు. క్యాపిటల్ నిర్మాణానికి కేంద్రం నుంచి ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు కదా అని నేను ఆశ్చర్యపోయి అడిగాను ఆ రోజున జర్నలిస్ట్ ని. క్యాపిటల్ ఎక్కడ కడతారో నీకేమన్నా ముఖ్యమంత్రి గారు చెప్పారా అని. అప్పటికి క్యాపిటల్ ఎక్కడ కడతారో కూడా నిర్ణయం తీసుకోలేదు. అప్పటికే క్షేత్రస్థాయికి క్యాపిటల్ నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదు అనేటువంటి మాట. ఏదైతే పోలవరం నిర్మాణం కేంద్రం 100% నిధులిచ్చి, ఏదైతే ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకుంటే స్వాతంత్రం వచ్చింది.